మళ్ళీ ఒకటే విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవ శాసనసభ్యులు, మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య పైనే ప్రస్తావించవలసిందిగా కోరుతున్నా. 5 సంవత్సరాలవి ఒకటేసారి మీరు చెప్తున్నారు, 5 సంవత్సరాలల్లో ఎన్నో విషయాలు ఎన్నోసార్లు మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి ఒక్క విషయాన్ని క్లుప్తంగా మీరు ప్రస్తావించవలసిందిగా కోరుకుంటూ గౌరవ సభ్యులు పాయల్ శంకర్ గారిని. అధ్యక్ష ధన్యవాదాలు. వెనుకబడ్డటువంటి జిల్లా ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి. కొల్ల కురుమల సమస్య అధ్యక్ష, ఇది ప్రభుత్వం తరఫున ఇమీడియట్గా స్పష్టంగా జవాబు రావాలా? ఎందుకంటే ప్రభుత్వం సాయం చేయకుంటే చేయకపోని కానీ 43,500 రూపాయలు కట్టి సంవత్సరం వడ్డీతో కట్టిండ్రు, అసలు ఏం చేస్తారనేది అర్థమైతలేదు. మళ్ళీ ఇంకొకటి, భయం ఎందుకు పడుతున్నా అంటే అధ్యక్ష, ఈరోజు బైక్పై ఒకేసారి 126 గొర్రెలని హెడ్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ గొల్ల కుర్మలు కట్టినటువంటి డబ్బు కూడా కాంట్రవర్సీగా తయారై దీని మీద అంతా కూడా ఇంక్వైరీ అయిన తర్వాతనే ఆ డబ్బులు విడుదల చేస్తామని ఎక్కడ మాట్లాడతారో అని అనుమానం కలుగుతూ ఉన్నది. వెంటనే ప్రభుత్వం గొల్ల కుర్మలు కట్టినటువంటి ఆ 43,500 రూపాయల మీద ఏం చేయదలుచుకున్నారో వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలా అధ్యక్ష? మా ఆదిలాబాద్ నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అని జైనుల కాలం నాటి మందిరం ఉన్నది సార్. సదల్పూర్ ఆలయం అని ఆదివాసులు ఆరాధ్యంగా భావించేటటువంటి భైరందేవి మందిరం ఉన్నది సార్. గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ మరక్కడ ఎటువంటి నిధులు కేటాయించలేదు. దయచేసి దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్ అనే ఒక చెరువు ఉన్నది, అది ఆదిలాబాద్కు ఒకటే నీటికి జీవనాధారం. మరి అది గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏ రకంగా ఉన్నదో దాన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది, కొంత పనులు కూడా ప్రారంభించింది. కానీ మధ్యలోనే ఆపివేయడం వల్ల అదొక దుర్గంధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆ చెరువంతా కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది కబ్జాల వల్ల. ఆ కబ్జాలు తొలగించి ఆ చెరువును అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ ఆదిలాబాద్ పట్టణంలో కలిపిండ్రు. అవి గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడప్పుడు ఎన్ఆర్ఈజే ద్వారా అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. పట్టణంలో కలిపిన తర్వాత వాళ్లకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమీ రాలేదు, కానీ ఉన్న ఉపాధి అవకాశాన్ని కోల్పోయి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. మరి వాళ్లకు ఏదైనా పట్టణంలో కూడా ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. అదేవిధంగా 19 ఫిబ్రవరి నాడు జరిగేటటువంటి శివాజీ జయంతి దినాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అందరి శాసనసభ్యులకు సంబంధించినటువంటి విషయం. తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తులకు తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడ అకామిడేషన్ కూడా కానీ దర్శనానికి కానీ ఉత్తరం ఇస్తే తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతిలో అక్కడ సిబ్బంది అవమానపరిచే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు చాలామంది భక్తులు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడి ప్రభుత్వం ఎండోమెంట్ వెంటనే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సిఫారసు ఉత్తరాలను కూడా తీసి బయట విసిరేస్తున్నారని భక్తులచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరి సార్, ఆదిలాబాద్లో ఆర్ఓబి 2 మంజూరు చేసిండ్రు, కానీ దాదాపు మంజూరు చేసి 7.5 సంవత్సరాల తర్వాత పనులు మొదలైనవి. పనులు మొదలై మధ్యలోనే ఆగిపోయినాయి. ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యలేదు, కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యలేదు. కాబట్టి పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. కాబట్టి సంబంధిత శాఖ మంత్రి వర్యులు దీని మీద తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, తొందరగా నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని. ఇంకో చిన్న విషయం సార్, ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ముందే చిన్న రోడ్లు, ఇరుకునున్నటువంటి చిన్న రోడ్లకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా నేషనల్ హైవే మీద కట్టేటటువంటి పెద్ద పెద్ద డివైడర్లు కట్టిన కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. కాబట్టి దాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెనుకబడ్డ జిల్లా సార్ ఆదిలాబాద్, ఉపాధి అవకాశాలు లేవు. అక్కడ గతంలో విపరీతమైనటువంటి జిన్నింగ్లు ఉండే, 110 జిన్నింగ్లు ఉంటే చిన్న చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు విడుదల చేయని కారణంగా 75% జిన్నింగ్ ప్రెస్సింగ్లు మొత్తం మూతబడ్డాయి. వెంటనే వాళ్లకు సంబంధించినటువంటి 9 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ సబ్సిడీలు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. చివరి సార్, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు చేసిన మనం చెప్తున్నాం, కానీ రోగులు దవాఖానలకు వెళ్తే ఈ రోగము ఆరోగ్యశ్రీలో కాదు అని రోగులను బయటకు పంపిస్తా ఉన్నారు. మనం ఈ శాసనసభ ద్వారా ప్రచారం చేసినాం,
5 నుంచి 10 లక్షలు చేసినాం కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా సహాయం దొరుకుతుందని చెప్పినాం. కానీ అది పేపర్ మట్టికే ఉన్నది, రోగులకు మాత్రం సరైన రీతిలో ఒక్కటేసారి ఈ శాసనసభ ద్వారా ఒక డైరెక్షన్ వెళ్ళాలా, ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళాలా. రోగి ఏ రోగంతో నచ్చినా సరే ఆసుపత్రికి వెళ్ళా అంటే అతనికి వైద్యం దొరికితేనే ప్రభుత్వం ఏదైనా సహాయం చేసినట్టు అవుతుంది. యాక్సిడెంట్ అయితే సార్ రోగికి తెలుస్తుందా ఫలానా భాగంలో ఇరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫలానా భాగంలో ఇరగొట్టుకుంటాడా, జాయింట్లో ఇరిగింది కాబట్టి ఇది వర్తించదు అంటారు, ఇది ఎడమ పక్కకి ఇరిగింది కాబట్టి వర్తించదు అంటారు, ఏ పక్కకి ఇరగాలనేది ఎట్లా తెలుస్తుంది సార్? అందుకే రోగికి ఏ అవసరం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో అన్నింటినీ కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చివరిగా సార్, ఆదిలాబాద్లో కోర్టాచనాక అనే ప్రాజెక్టు నేను మంత్రి గారికి కూడా మొన్న ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సార్, చివరి దశలో ఉంది. ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తే దాదాపు ఒక 40 నుంచి 45 వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేటప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి మిగతా ప్రాజెక్టుల మీద మీరు ఇంక్వైరీలు చేయండి, తప్పులేమని ఉంటే ఏమి చేయండి. కానీ మధ్యలో ఆగిపోయినటువంటి వాటికి మాత్రం భేషజాలకు పోకుండా గతంలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజల ప్రభుత్వమే. తప్పులుంటే వాటి మీద మీరు విచారాలు చేయండి, ఏమన్నా చేయండి. కానీ కొద్ది కొద్దిగా నిధులు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద వెంటనే నిధులు విడుదల చేసి సాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చివరిది సార్, ఎండోమెంట్కు సంబంధించినటువంటిది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద మంజూరులు చేసిండ్రు. ఎన్నికల కన్నా ముందు ప్రతి మందిరంకు పోయిండ్రు 50 లక్షల కోటి రూపాయలు, 2 కోట్లు 3 కోట్లు కాగితాలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క మందిరానికి 10 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఆ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మంజూరులు మాత్రమే ఇస్తారు, నిధులు మాత్రం విడుదల చేయాలనే విధంగా ఒక చర్చ ఉన్నది. ధూపదీప నైవేద్యాలకు సార్ అది ఇచ్చేటికే కొన్ని 2000-3000 రూపాయలు, దానికే ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి పూజారులు అక్కడ మందిరంలో పూజలు చేస్తే కూడా పాపం వాళ్ళకు ధూపదీప నైవేద్యం ద్వారా ఒక రూపాయి విడుదల కాలేదు. కొత్తగా ఉన్న కొన్ని మందిరాలకు ధూపదీప నైవేద్యంలో డబ్బులు ఇవ్వాలా, వెంటనే ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. చివరి సార్, సాత్నాల ప్రాజెక్ట్ అనేది ఆదిలాబాద్ లో ఉన్నది, 30 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్ట్. నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను, 30 వేల ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి ఆ సాత్నాల ఆయకట్టుకు దానికి కెనాల్స్కు లైనింగ్ లేని కారణంగా మధ్యలోనే నీటి అంతా కూడా లీకేజ్ అవుతున్నది. ఇరిగేషన్ మరి దానికి సాగు వచ్చే అవకాశం కనిపించలేదు కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టుకు లైనింగ్ చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులు శంకర్ గారు చెప్పినట్టు సార్, ఈ యాదవ సోదరులకు సంబంధించిన సమస్య చాలా తీవ్రమైన సమస్య సార్. ఎన్నికల ముందు ఆ బోర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో చాలామంది యాదవ సోదరులు బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినరు. ఇప్పటికీ దాని అప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు కట్టించుకున్న డబ్బులకు కూడా వాడికి ఇవ్వలేదు. ఈరోజు ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక మోటార్ సైకిల్ మీద 120 గొర్రెలను తీసుకుపోయినట్టు, వాళ్ళు కూడా బైక్ పై ఒకేసారి 120 గొర్రెలు అట్ట, మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష ఫస్ట్. అది దానిలో స్కామ్లు కూడా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష, కొన్ని బార్డర్లోనే రీసేల్ అయినాయి, రీసైకిల్ అయినాయి. మా దామర్చాల నల్గొండ జిల్లా బార్డు చాలా కేసులు నా దృష్టికి వస్తే అధికారులు చెప్పి చర్యలు తీసుకుని పోయినసారి, దాంతోపాటు వారికి కూడా వచ్చే విధంగా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. రెండవది ఇంకా చాలా సమస్యలు చెప్పిండ్రు సభ్యులు, సమయం లేదు కాబట్టి మీకు తప్పకుండా ఒకటి మాత్రం హామీ ఇవ్వగలుగుతా, ఈ సభ ద్వారా మన గౌరవ సభ్యులు అన్నట్టు తెలంగాణ శాసనసభలకు సంబంధించింది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ ప్రతిరోజు 2 కి 3 కి లెటర్స్ యాక్సెప్ట్ చేయంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి టీటీడీతో మాట్లాడి ఆ తిరుపతి వెళ్ళే వరకు దాన్ని కూడా సమస్య పరిష్కరించి గతంలో మాదిరిగా దర్శనాలు చేసే విధంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా సభ్యులకు తెలియజేసుకుంటూ మిగతా సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్న అధ్యక్ష, తప్పకుండా సంబంధిత శాఖలు పంపిస్తాము. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు.